పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలో గల వైఎస్ఆర్ కాలనీ వేస్టేజ్ పిక్కర్స్ కు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చలి బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కన్వీనర్ జ్యోతి చేపట్టారు. ప్రభుత్వం గుర్తింపు లేనటువంటి వేస్టేజ్ పిక్కర్స్ ను గుర్తించి వారికి అవసరమయ్యే నిత్యావసర సరుకులను ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, ఎస్సీ ఎస్టీ సంఘ సేవకులు అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అది ముఖ్యంగా పేద ప్రజలు పేపర్ పిక్కర్స్ గుర్తి చేసే ప్రజలకి ఉచితంగా పంపిస్తున్నారు. మరికొన్ని విషయాలు వారి గురించి మరీ తెలుస్తున్నాను. ప్రజల బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనిల్ గారిని అడిగి తెలుసుకున్నాను. దళిత్ బహుజన రిసోర్స్ సెంటర్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. గత 20 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కోవిడ్ కాలంలో ఎవరైతే ఈ చెత్త ఏర్పడుతూ జీవిస్తూ ఉన్నారో, వేస్ట్ పిక్కర్స్ అంటారో, అలాంటి వారి కోసం అలాంటి వారు ఇబ్బంది పడతా ఉన్నారు. సమాజంలో గౌరవం లేదు, గుర్తింపు కార్డు లేదు, ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఎవరైతే వేస్ట్ పిక్కర్స్ ఉన్నారో. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారిని అడిగి ఇక్కడ విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన మాటల్లో కూడా మనం డీబీఆర్సీ సంస్థ గతంలో మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి వీళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలు అందరికీ వీళ్ళకి అందేలాగా, ప్లస్ వీళ్ళ సంస్థ నుంచి నిస్వార్థంగా ఎటువంటి రుసుము కానీ వేరే కానీ ఏ విధమైన ఇది లేకుండా వీళ్ళు చాలా సోషల్ వాలంటీర్ అనే దానికి ఒక స్పష్టమైనటువంటి అర్థం వచ్చేలాగా వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఆధార్ ఇప్పించడానికి కానీ, రేషన్ ఇప్పించడానికి కానీ, వీళ్ళు చేస్తున్న కృషి కానీ వీళ్ళందరినీ ఒక దీని మీద తీసుకొచ్చి సర్వే చేసి వీళ్ళందరూ వివరాలు తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది. తొందరలో ఎంఆర్ఓ గారితో మాట్లాడి అవసరమైతే డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టి వీళ్ళకి తొందరగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు వచ్చి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వీళ్ళకి అందేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా డీబీఆర్సీ వాళ్ళు చేస్తున్న సంస్థ చాలా అభినందనీయమని తెలియజేసుకుంటాం. ఇక్కడే కార్యక్రమాలు శోధ సర్వీస్ చేయడానికి గల కారణం ఏంటి? ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గల కారణం ఏంటి? ఏ విధంగా అప్రోచ్ చేయాలో మన డీబీఆర్సీ జిల్లా కన్వీనర్ లక్ష్మీ గారు జ్యోతి గారిని అడిగి మనం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా 6-7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేస్ట్ పిక్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వెస్ట్ గోదావరిలో వేస్ట్ పిక్కర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది డీబీఆర్సీ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా నేను వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళకి రేషన్ కార్డులు లేని వాళ్ళకి, ఆధార్ కార్డులు లేని వాళ్ళకి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి ఇష్యూ చేయించడం జరిగిందండి. తర్వాత అధికారులకు వీళ్ళకి మధ్యన సత్సంబంధాలు ఏర్పడేలాగా వీళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వీళ్ళు ఇంకా చాలా వెనకబడే ఉన్నారు, తెలియట్లేదు సార్. ఏంటంటే వీళ్ళకి శుభ్రత మీద ఇంకా అవగాహన లేదు. ఈ కోవిడ్ పైన మరీ అసలు వాళ్ళు పిల్లల్ని ఎలా పెడితే అలాగా, శుభ్రత లేకుండా ఎలా పెడితే అలా ఉంటున్నారు. వాళ్ళకి బాగా ఎక్కువగా కోవిడ్ పైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత మాకు ఎంతైనా ఉంది కాబట్టి వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా 1 నెల రోజుల పాటు ఈ నిత్యావసర సరుకులు అందించి వాళ్లకు ఈ కోవిడ్ టైంలో మేము ఆసరాగా ఉండాలని మా డీబీఆర్సీ నిర్ణయించింది. ముఖ్య కార్యక్రమాలు సోషల్ సర్వీస్ గురించి మన ఎస్సీ ఎస్టీ సంఘ సేవకులు విజయ్ కుమార్ అన్నగారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పనా, ఈరోజు ప్రపంచం అంతా కూడా కరోనా పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి, అందరూ ఆపద సమయంలో ఉన్నారు. ఇటువంటి ఉపత్కార పరిస్థితుల్లో సంఘ సేవకులు కానీ అలాగే మానవత గల వ్యక్తులు ముందుకు రావాలి. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, పేదలు ఉంటారో వాళ్ళని ఆదుకోవాలి. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలు వారందరూ ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిస్తారు. అయితే ఈరోజు డీబీఆర్సీ సంస్థ వాళ్ళు చేస్తున్న ఇంత మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను పిలవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ సంస్థ నేను దగ్గర దగ్గర నాలుగు ఇయర్స్ నుంచి ప్రతి విషయాన్ని నన్ను పిలుస్తారు అంతా కలిసి చేస్తాము కానీ ఇంత మహోన్నతమైన కార్యక్రమం 50 కుటుంబాలకి ఈరోజు రైస్ ప్లస్ గ్రోజరీ సర్క్స్ ఇవ్వడం అనేది సంస్థకి చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే ఈ వేస్ట్ బెగ్గర్స్ అనేవాళ్ళు ఇదివరకు గుర్తింపు లేని వ్యక్తులుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ డిబిఎస్ సంస్థ అందరిలోకి వచ్చారో వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు